కొత్త కాన్సెప్ట్ మురుగదాస్ గారు చాలా బాగా తీశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మ్యానరిజం ఈ మూవీకి కంపల్సరీ కనెక్ట్ అయ్యిందని. ఇంటర్వెల్ బ్యాంక్ లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫైట్ ఉంటుంది, ఆ మ్యానరిజం ఉంటుంది ఫైట్ లో. మురుగదాస్ కొంచెం స్పైడర్ పోయినా కూడా మళ్ళీ బ్యాక్ అని చెప్పొచ్చు. ఒకటి బాధ అనిపించింది ఏంటంటే ఈ సినిమా తెలుగులో రాకపోయింటే మెగాస్టార్ కి ఇంకొక బ్లాక్ బస్టర్ మూవీ వచ్చేది. మురుగదాస్ కొత్త సినిమా వచ్చింది, ఫస్ట్ హాఫ్ చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది, సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్ గా అనిపించింది. ఫ్రాంక్ గా చెప్తున్నా, ఫీల్ అయితే ఫీల్ అవ్వండి కానీ నాకు అనిపించింది అని చెప్తున్నా. ఆ ట్విస్ట్ ఏంటండి స్వామి సెకండ్ హాఫ్ లో అసలు ఇంకా దిమ్మ తిరిగిపోయి ట్విస్ట్ అనమాట. అసలు కొత్త కాన్సెప్ట్ మురుగదాస్ గారు చాలా బాగా తీశారు. విజయ్ యాక్టింగ్ ఈజ్ అల్టిమేట్. యా నార్మల్ ఇంకా ప్రజల గురించి ఎప్పుడైనా ఏఆర్ మురుగదాస్ గారు తీసిన ప్రజల గురించి మెసేజ్ దాని గురించి. యా ఎలక్షన్ అంటే ఇప్పుడు అంతకుముందున్న సీఎం కానీ వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఎలా పాలించారు, వాళ్ళు మనకేం చేశారు, మనం ఎలా చేయాలనేది ఈ సినిమా, మనం వాళ్ళని ఎలా ఎదుర్కోవాలనేది ఈ సినిమా. ఒక్క ఓటు నుంచి మూవీ మొత్తం రన్ అవుతూ ఉంటుంది. నచ్చుతుందండి. సర్కార్ మూవీ ఏఆర్ మురుగదాస్, ఏఆర్ రెహమాన్ అండ్ విజయ్ దళపతి ముగ్గురు కాంబినేషన్ అండి. అల్టిమేట్ ఉంది మూవీ. రైట్ మూవీ అట్ ద రైట్ టైం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు యొక్క విలువని, ఆ ఓటు హక్కు దుర్వినియోగమైనప్పుడు ఒక్క ఓటు ఏమవుతుంది అనుకోకుండా ఆ ఓటు హక్కు కోసం చేసిన పోరాటం, ఆరాటం, దాని యొక్క కాన్సిక్వెన్సెన్సే చెప్పే ప్రయత్నం చేశాడు ఏఆర్ మురుగదాస్ గారు. సో మెయిన్గా ఈ మూవీకి హైలైట్ చేసేసరికి ఏఆర్ మురుగదాస్ గారు కథాబలం అండి. సూపర్ స్టోరీ. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక ఓటు దుర్వినియోగమైనప్పుడు 49 ఒక చట్టం ఉంటుంది, దానివల్ల ఒక ఓటు వల్ల ఒక ప్రభుత్వం కూలిపోతుంది, కొత్త సర్కార్ ఏర్పాటు అవుతుంది. ఎప్పుడైతే యువతకు పగ్గాలు ఇస్తారో తరతరాలు తర్వాత తరాలకు చేసే ఒక అవకాశం ఉంటుంది. నూతన రాజకీయాలు నూతన ఆలోచనలతో వాళ్ళు ముందుకు నడిపించగలరని ఒక మంచి స్టోరీ లైన్ తీసుకొని ఆ క్యాటరేషన్ విజయ్ దళపతిని చాలా బాగా ఇమిడిపోయారండి. ఈ మూవీలో విజయ్ దళపతి ఎంత బాగా చేస్తారు, దానికి ఆపోజిట్గా కుమరవల్లి క్యాటర్లు చేసిన వరలక్ష్మి సరత్ కుమార్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఆమె విలేజ్లో. కానీ కీర్తి సురేష్ గారిది ఓకే పరిధికి అంతవరింది. సో ఓవరాల్గా ఈ మూవీ మస్ట్ వాచ్ మూవీ ఫర్ దిస్ దివాలి బికాస్ వెరీ ఎడ్యుకేటెడ్ మూవీ తీశారు. ఒక మంచి సామాజిక అంశాన్ని తీసుకొని దాన్ని బాగా అల్లారు. అండ్ అక్కడక్కడ కామెడీలో యోగి గారి క్యాటరేషన్ కూడా బాగా యూజ్ అయింది. సో ఓవరాల్గా ఇట్ వాస్ ఏ బ్లాక్ బస్టర్. యా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మ్యానరిజం ఈ మూవీకి కంపల్సరీ కనెక్ట్ అయిందండి. ఇంటర్వెల్ బ్యాంక్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫైట్ ఉంటుంది, ఆ మ్యానరిజం ఉంటుంది ఫైట్లో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి డబ్బులు లేవు డబ్బులు లేవు అని చెప్తున్నారు. సేమ్ ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది మూవీలో కూడా. సేమ్ కావాల్సిన రాజకీయాల్లో ధనబలమే కాదు, ప్రజాబలం, ప్రజల అభిమానం కావాలి. అది ఉంటే కంపల్సరీ కొత్త సర్కార్ ఏర్పాటు అవుతుందని చూపించారు, ప్రూవ్ చేశారు ఈ మూవీలో విజయ్ దళపతి. సినిమా బాగుందన్న. పొలిటికల్ మాస్ ఎంటర్టైనర్ అంటే మన పొలిటికల్ మెసేజ్ ఉన్న సినిమా. అంటే ప్రతి ఒక్కరు ఓటర్ ఐడి కార్డు ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేయాలి అని ఒక మెసేజ్ ఇచ్చిన సినిమా. నచ్చుతుంది ఎందుకంటే ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి తెలుగు ఆడియన్స్ పక్క నచ్చుతుంది. అంటే కొంచెం భరత్ అని నేను మన పొలిటికల్ మూవీస్ ఉంటాయి కదా, సో ఆ టచ్లో ఉన్న సినిమా అనమాట. అంటే మురుగదాస్ కొంచెం స్పైడర్ పోయినా కూడా మళ్ళీ బ్యాక్ అని చెప్పవచ్చు. మంచి సబ్జెక్ట్ తీసుకొని మన కత్తి, మురుగదాస్ కత్తి తుపాకీ ఎలా ఉన్నాయో విజయ్తో అలాంటి పొలిటికల్ మెసేజ్ ఇచ్చిన సినిమా అని చెప్పవచ్చు. మళ్ళీ అంటే మంచి పొలిటికల్ మెసేజ్ ఉంది. ఓటర్ ఐడి కార్డు ఉంటే మీరు ఇంట్లో కూర్చోవద్దు, వచ్చి ఓటేయండి బికాస్ దట్ విల్ డిసైడ్ ద ఫ్యూచర్ ఆఫ్ మెనీ జనరేషన్స్ అని చెప్పిన సినిమా. ఓవరాల్గా బాగుంది సినిమా. కొంచెం ల్యాగ్ ఉంది అక్కడక్కడ, సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అనిపించింది. బట్ ఓవరాల్గా పర్లేదు, చూడొచ్చు. మ్యూజిక్ కొంచెం డిసప్పాయింటింగ్ ఉండే బట్ ఓవరాల్గా ఇట్స్ ఫైన్. సినిమా చాలా బాగుందండి, హ్యాపీగా ఉంది. విజువల్ అయ్యొచ్చు. అంటే ఎలక్షన్ ముందు ఎలాంటి సినిమా రావాలో అలాంటిది వచ్చింది. అంటే నాయకుడిని ఎన్నుకోవడం కాదు, అసలు ఓటుని ఫస్ట్ ఓటుని వినియోగించుకోవాలి. ఆ ఓటుని కూడా వినియోగించుకోకుండా చాలామంది ఉంటున్నారు. ఓటు వాల్యూ ఏంటో చూపించాడు ఆయన. నిజంగా యాడ్సాప్. ఒకటి బాధ అనిపించింది ఏంటంటే ఈ సినిమా తెలుగులో రాకపోయింటే మెగాస్టార్కి ఇంకొక బ్లాక్ బస్టర్ మూవీ వచ్చేది. ఆయన డెఫినెట్గా 100% రీమేక్ చేసేవాళ్ళు. అది కొద్దిగా ఫీల్ అయ్యాం. పవన్ కళ్యాణ్ని ఎలా అయితే చూడాలనుకుంటున్నారో ఈ సినిమాలో విజయ్ కనిపించడు. పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ మనం రోజు ఎలా అయితే చూస్తున్నామో ఈ సినిమాలో ఆయనే కనిపిస్తాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాని చూసి అద్భుతంగా పండగ చేసుకోవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఎలా అయితే అనుకుంటున్నారు, యాటిట్యూడ్ మెయిన్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మన స్టేట్లో నిలబడ్డారంటే ఆయన యాటిట్యూడే కారణం. యాజ్ ఇట్ ఈస్గా ఆయన కనిపిస్తాడు, విజయ్ కనిపించడు. అసలు ఆయన ఉద్దేశించి స్టోరీ రాసుకున్నారా ఏంటి అన్నట్టు ఈ సినిమా ఉంటుంది. యాక్షన్ విషయంగా ఫైట్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, అంటే ఒక స్క్రిప్ట్ మీద ఒక డైరెక్టర్ అనే వ్యక్తి కూర్చుంటే బాగా తీయాలనుకుంటే ఎంత బాగా తీయొచ్చు అనేది ఈ సినిమా తీశారు. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది సినిమా చూసేటప్పుడు. అయితే చాలా హ్యాపీగా ఉంది. అసలు విజయ్కి తెలుగులో మార్కెట్ ఇంకా ఫిక్స్. తెలుగులో మార్కెట్ ఫిక్స్ అయ్యింది. ఆయన గత 15 సంవత్సరాల నుంచి ట్రై చేస్తుంటే తుపాకీతో ఆయన సెటిల్ అయ్యాడు. ఈ సినిమాతో ఇంకొక మెట్టు పైకెక్కాడు. అన్ని విధాలుగా చూసుకుంటే వండర్ఫుల్ మూవీ. అయితే ఈ సినిమాని అంటే చాలా మంది అన్ని సినిమాలు చూస్తుంటారు కదా, ఈ సినిమాని అయితే మిస్ కాకండి, ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి, ఈ సినిమా చూస్తేనే బాగుంటుంది. పైరసీని కాకుండా కొద్దిగా అర్జెంటుగా వచ్చి ఈ సినిమాని చూడండి. అంటే దీంట్లో ఉన్న మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఓటు, ఆ ఓటుని ఎలా వినియోగించుకోవాలి, ఎందుకు వినియోగించుకోవాలి అనేది మాత్రం స్పష్టంగా ఈ సినిమాలో చూపించారు. నిజంగా యాట్సాప్ పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు భయ్య ఈ సినిమాని, విజయ్ కనిపించడు. పవన్ కళ్యాణ్కి ఏదైతే యాటిట్యూడ్ ఉందో, ఆయనకి ఎక్కడైతే తిక్క పొడుతుంటుందో ఆ పాయింట్కి వెలుగుతుంటాడు, హీరో కూడా ఇందులో అదే పాయింట్కి వెలుగుతుంటాడు. నాకు స్టార్టింగ్ 10 minutes విజయ్ కనిపించాడు, అక్కడి నుంచి నేను పవన్ కళ్యాణే కనెక్ట్ అయిపోయాను, పవన్ కళ్యాణే కనిపిస్తున్నాడు నాకు. నాకు వేరే ఇంకేం కనిపించలేదు. ఫస్ట్ అనుకున్నా చిరంజీవి గారికి ఏంటి ఇది బాగుండు, మళ్ళీ రీమేక్ మంచి హిట్ కొట్టేవాడు అని. ఓవరాల్గా అలా సినిమా చూస్తున్న కొలితే నాకు పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు. ఇంకా పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్, ఆయన యాటిట్యూడ్ జనాలకైతే ఏం చేయాలనుకుంటున్నాడు, ఆయన ఎప్పుడు సీఎం కావాలని ఎప్పుడు అనట్లేదు. సేమ్ ఈ సినిమాలో కూడా అంతేనే. నేను స్టోరీ అయితే చెప్పేదానికంటే మీరు సినిమా వచ్చి చూడడంలో బెటర్. నిజంగా చాలా హ్యాపీగా, నాకు చాలా రోజులకు సినిమా కోసం బాగా చెప్పాలనిపిస్తుంది, ఇంకా చెప్పలేకపోతాను, మాటలు సరిగ్గా రావట్లేదు. చాలా 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 బాగుంది, మిస్ కాకుండా సినిమాని అయితే చూడండి. హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో కేర్ఫుల్గా జరుపుకోండి, పిల్లలందరూ కూడా కేర్ఫుల్గా జరుపుకోండి, దయచేసి ఎలాంటి ఆపదలు జరగకుండా చూసుకోండి దీపావళి రోజు. దాంతోపాటు హాలిడేస్ టైం అందరూ ఎంజాయ్ చేయండి. సినిమాలు కొత్తగా రిలీజ్ అవుతున్నాయి, అందరూ వచ్చి చూడండి. రివ్యూస్ ఎలా ఉన్నా సినిమాలు చూడండి దయచేసి. సో రివ్యూ ఏంటంటే జస్ట్ మా ఒపీనియన్ చెప్తున్నాం అంతే, మా ఒపీనియన్ బేస్ చేసుకొని సినిమాలు హిట్ అవ్వాలి ఫ్లాప్ అవ్వాలని ఎప్పుడు కోరుకోవట్లేదు. సో థింగ్ ఈజ్ దట్ మురుగదాస్ కొత్త సినిమా వచ్చింది, ఫస్ట్ హాఫ్ చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది, సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్గా అనిపించింది. ఫ్రాంక్గా చెప్తున్నా, ఫీల్ అయితే ఫీల్ అవ్వండి, కానీ నాకు అనిపించింది నేను చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది, చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది, కొన్ని తెలియని విషయాలు తెలిసాయి అనిపించింది, ఓట్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పినట్టు అనిపించింది ఫస్ట్ హాఫ్లో. అయితే సెకండ్ హాఫ్ కొంచెం ఏంటంటే చాలా డైల్యూట్ అయిపోయినట్టు అనిపించింది, కొంచెం డ్రాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్లో ఉన్న ఇంటెన్సిటీ, స్పీడ్, సీరియస్నెస్ సెకండ్ హాఫ్లో లేదు అనిపించింది. సినిమాటిక్గా అయిపోయింది సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ చాలా రియలిస్టిక్గా ఉంది, డైనమిక్గా ఉంది ఫస్ట్ హాఫ్. అంటే ఇదే అంటే ఒకే సినిమాలో నేను హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను, బోర్గా కూడా ఫీల్ అయ్యాను. అది ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అసలు. ఫస్ట్ హాఫ్ లాగా సెకండ్ హాఫ్ ఉంటే నేను చాలా చాలా కంప్లీట్ హ్యాపీనెస్గా బయటకు వచ్చేవాడిని. సెకండ్ హాఫ్ చాలా డల్ అయింది. తెలుగు పాలిటిక్స్, తమిళ పాలిటిక్స్ అని కాదు, ఓవరాల్గా పాలిటిక్స్ గురించి అందరికీ కూడా ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉంటుంది. దాన్ని ఇంకొంచెం మెరుగుపరిచే ప్రయత్నం మురుగదాస్ చేశారు ఈ సినిమా ద్వారా. సినిమా బాగాలే అని చెప్పడానికి ఏం లేదు, కానీ ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందో సెకండ్ హాఫ్ అంత బాగాలేదు. ఫస్ట్ హాఫ్ కూడా స్లో ఉంటే కంప్లైంట్ వచ్చేది కాదు, ఫస్ట్ హాఫ్ చాలా విపరీతంగా బాగుంది. సో ఆ ఇంటెన్సిటీ, ఆ హై పవర్ ఎనర్జీ, ఆ ఇంటెన్సిటీ అదంతా కూడా సెకండ్ హాఫ్లో లేకపోయేసరికి నేను డిసప్పాయింట్ అయ్యాను. ఫస్ట్ హాఫ్ చాలా నచ్చింది నాకు. ఇప్పుడు మన ఫ్రెండ్స్లో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, ఎవరైనా మంచి వాళ్ళని కలిసినప్పుడు మనకు వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు. మన ఫ్రెండ్స్, మనం మంచి వాళ్ళు అయితే మనమే గుర్తొస్తాము, మన ఫ్రెండ్స్ మంచి వాళ్ళు ఉంటే మంచి వాళ్ళు గుర్తొస్తారు. సో ఏ పార్టీ లీడర్ని ఆ పార్టీ వాళ్ళు అభిమానిస్తూ ఉంటారు. సో పవన్ కళ్యాణ్ అని కాదు, జగన్ ఫ్యాన్స్కి జగన్ కనిపిస్తారు, చంద్రబాబు ఫ్యాన్స్కి చంద్రబాబు కనిపిస్తారు. అలా ఐ మీన్ ఇట్స్ ఏ యూనివర్సల్ కాన్సెప్ట్, పాలిటిక్స్ ఇస్ ఏ యూనివర్సల్ కాన్సెప్ట్. కాబట్టి ఒక హీరోకి ఆపాదించలేము, మంచితనం అనేది అందరికీ ఉంటుంది. సో ఆ వ్యక్తిని అభిమానించే వాళ్ళకి ఆ వ్యక్తి కనిపిస్తారు ఆ హీరోలో. దట్స్ వాట్ రిలేటివిటీ. సో సినిమా మాత్రం చూడండి, నేను రివ్యూ చెప్తున్నాను కాదు దయచేసి. యా, ఆమె ఆల్మోస్ట్ ఈక్వల్ టు అండ్ ప్యారలల్ టు హీరో నెగటివ్ క్యారెక్టర్ సెకండ్ మూవీలో. తను ఆల్రెడీ ఫస్ట్ 1942లో ఉన్నట్టుంది, ఇందులో దిస్ ఇస్ ద సెకండ్ మూవీ. షీ యాక్టెడ్ గుడ్. కానీ మురుగదాస్ సెకండ్ హాఫ్లో కూడా గ్రిప్పింగ్గా తీసుంటే చాలా బాగుండేది యాక్చువల్లీ. సర్కార్ మూవీ అన్న ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ అండ్ సోషల్ మీడియాని ఒక కార్పొరేట్ వరల్డ్లో ఎలా యూజ్ చేసుకొని ఒక పొలిటికల్ క్యాంపెయిన్ ఎలా చేయాలి మొత్తం అంతా చూపించిన ఫస్ట్ సినిమా, ఏకైక సినిమా అనుకుంటా మన సర్కార్. విజయ్ తలపతి అన్న ఒక ఫస్ట్ టైం చూస్తున్న ఆయన సినిమా థియేటర్స్లో ఒక అద్భుతమైన ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ ఆ డైరెక్టర్ మురుగదాస్ సార్కి పెద్ద దండం అండి, ఇట్లాంటి సినిమా మనకి ఇచ్చినందుకు చాలా హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఎందుకంటే ఇట్లాంటి సినిమా వస్తుందని కళ్ళు అనుకోలేదు. ఆ ట్విస్ట్ ఏంటండి స్వామి సెకండ్ హాఫ్లో అసలు ఇంకా దిమ్మ తిరిగిపోయే ట్విస్ట్ అనమాట. అసలు ఇప్పుడు జరిగే గవర్నమెంట్ ఇప్పుడుండే పొలిటికల్ దానికి కరెక్ట్ అయిన సినిమా. ఓటు హక్కు, ఓటు హక్కు ఒక్కటి ఎంత విలువైనది చూపించారు. ఆ ఎన్ఆర్ఐలు అంతా అక్కడ ఉండి ఓటు హక్కు వినియోగించారు కదా, అలాంటి వాళ్ళు చూడాల్సిన సినిమా అనమాట. ఇట్లాంటి సినిమా చూడండి, ఏదో వేస్ట్ సినిమాలు చూడకండి. ఇది సినిమా అంటే ఒక పొలిటికల్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అండి. విజయ్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఒక మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా ప్రతి సినిమా చెప్పుకునేదే, ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఫైట్ల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ సూపర్ అనమాట. కానీ దీంట్లో స్పెషాలిటీ ఉందన్నమాట. ఒక ఓటకు ఒక వాల్యూ పెంచిన సినిమా ఏదైనా ఉంటే సర్కార్ అని చెప్పుకోవచ్చు. హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ అండ్ హీరో అండి, సూపర్ సినిమా. నేనైతే చాలా అద్భుతంగా ఫీల్ అయ్యే సినిమా. వరలక్ష్మి క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. ఇంకా మన హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు, సూపర్ అండి. సినిమా మొత్తానికైతే హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఒక పొలిటికల్ డ్రామాలో జరిగిన ఏకైక సినిమా, ఒక ఓటు హక్కు కోసం జరిగిన సినిమా ఏదైనా ఉంటే ఇది అని చెప్పుకోవచ్చు. సూపర్ సినిమా. Hi. 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 Hi, IndiaGlitz viewers. For all the latest movie review, interviews, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.